Che. 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 Good evening, everybody. Sabko good evening. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. Aur hum dekhenge sab upadeshak. ప్రసంగి 7:8. 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. उस वचन में ऐसा कहा गया है कि एक काम के शुरुआत से ज़्यादा उसकी समाप्ति श्रेष्ठ होती है. ఈరోజు మనం ఒక ముగింపు అనేది మేలు అనే దాని గురించి నేర్చుకుందాం. क्यों एक काम का अंत होना सबसे श्रेष्ठ है, अच्छा माना जाता है, इसके बारे इसके विषय में हम सीखेंगे. బైబిల్ తెలియజేస్తుందంటే ముగింపు అనేటువంటిది శ్రేష్టమనే వాక్యం మనకి అధికారపూర్వకంగా తెలియజేస్తుంది. क्योंकि परमेश्वर का वचन हमें ये बताता है कि एक कार्य या एक काम की समाप्ति एक सबसे श्रेष्ठ और सबसे अच्छी बात मानी जाती है. బైబిల్ ఒక మాట చెప్పిందంటే ఇక దాన్ని మనం ఆల్టర్ చేయడానికి వీల్లేదు, దానికి కింద పైన మార్చడానికి వీల్లేదు. और अगर पवित्र शास्त्र हमें कोई भी वचन या आज्ञा देता है उसे हम बदली नहीं कर सकते या उसके विषय में और कुछ जोड़ भी नहीं सकते. चला वाक्य स्थिर क्योंकि ये एक ऐसा वचन है जो बहुत ही स्थिर है. ये इल्लू गोड़ा अदि पुनादि वेसी वदिलेस्ते अदि परिपूर्णं कादु. हम देखते हैं कि अगर कोई भी एक घर के निर्माण करने की कोशिश करता है और केवल उसका नींव बना के वो छोड़ देता है, वो अच्छी बात नहीं है, वो संपूर्ण नहीं है. దాని వల్ల ప్రయోజనం ఉండదు, మనం అక్కడ అందులో నివసించలేం. और हम उस घर में टिक नहीं सकते, रह नहीं सकते, उसका उसके वजह से किसी को कोई उपयोग नहीं. అదే విధంగా ఒక వ్యక్తి ఒక పరుగు పందెంలో కేవలం పరుగు మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే అతను ఒక కిరీటాన్ని పొందుకోలేడు. అగర్ కోయి బి వ్యక్తి కిసి బి దౌడ్ మే యా ముకాబలే మే హిస్సా లేతా హై ఔర్ బీచ్ రాస్తే మే ఉసే చోడ్ కే వాపస్ ఆ జాతా హై తో ఉస్కో ఉస్కా ఇనామ్ నహీ మిలేగా. అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది మనకి ముగింపు అనేటువంటిది చాలా అవసరము అని. తో ఇస్సే హమే క్యా సమజ్ మే ఆతా హై కి కిసి బి కామ్ కో సమాప్త్ కర్నా యా ఖతమ్ కర్నా బహుత్ హి ప్రాముఖ్ హై. ఎందుకంటే ముగింపు అనేటువంటిది ఒక రూపాన్ని తీసుకొస్తది, దాంట్లో ఒక మేలు అనే దాన్ని తీసుకొస్తది. క్యూంకి ఏ జో किसी भी कार्य की समाप्ति हमारे अंदर एक रूप को लाता है और खूबसूरती को लाता है. ముగింపు అనే దాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యత అనేది కూడా తెలుస్తుంది. और अगर एक व्यक्ति एक काम को पूरी तरह से उसको पूरा करता है या खत्म करता है तो हमें उसके ताकत या सामर्थ्य के बारे में पता चलता है. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా ముగించకపోతే అతడి సామర్థ్యత లేదు అని మనం దాన్ని వర్ణిస్తాం. और क्योंकि हम ऐसा न्याय देते हैं कि अगर कोई भी व्यक्ति उसने जो काम शुरू किया है उसे खत्म नहीं कर पाता, हम सोचते हैं कि उसके अंदर वो ताकत नहीं है उसे करने के लिए. अलग क्रैस्तव जीवित కేవలం రక్షణతోనే రక్షణ పొంది అంతటితో ఆగిపోయేది కాదు. और इसीलिए विश्वासी का जीवन भी ऐसा कोई जीवन नहीं है जो केवल उद्धार के बाद रुक जाता है. రక్షణ పొందిన తర్వాత మనం ఒక రోజున మహిమాతుల మహిమలోనికి కూడా వెళ్ళబోతున్నాం. और एक दिन जब हम उद्धार पाते हैं, उद्धार पाने के बाद हमारा जीवन एक दिन ऐसा आएगा जब हम स्वर्ग में जाएंगे. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన సమాప్తమైనది అంటే రక్షణ కార్యము, తర్వాత మనల్ని మహిమలోనికి తీసుకెళ్లే కార్యం మొత్తం కూడా రక్షణ మహిమ రెండు కూడా అందులో ఇన్వాల్వ్ చేశాడు. ఇసిలే యేసు మసీహ్ నే జబ్ సమాప్తి కి బాత్ కీ థీ ఉన్హోనే యే బోలా కి హమే పెహలే ఉద్ధార్ భీ పానా హై ఔర్ జబ్ తక్ హమ్ మహిమా మే లహీ లేకే జాతే తబ్ తక్ ఉస్ కార్య కి సమాప్తి నహీ హోతీ హై. సో క్రైస్తవన జీవిత అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి కోర్స్ అయి ఉంది. ఔర్ హమ్ దేఖ్తే హై కి ఏక్ ఇసాయి యా విశ్వాసీ కా జీవన్ వో పరిపక్త జీవన్ హోనా చాహియే. దీని మధ్యలో ఆపివేయకూడదు. ఔర్ హమే ఇసే బీచ్ రాస్తే మే నహీ ఛోడ్నా చాహియే. అంటే మనకి క్రైస్తవ జీవితానికి దేవుడు కంప్లీట్ ప్యాకేజ్ इसका मतलब ये है कि ईसाई का जीवन बिताने के लिए परमेश्वर ने हमें सब कुछ दिया है, एक पूरा पैकेज दिया है. अपने मनों परिपूर्णमय आशीर्वादालु कूडा अनुभविस्तां. और जब हम उसको पूरी तरह से खत्म कर पाते हैं, निभा पाते हैं तो उस तरह की आशीष भी हम पा सकते हैं. కానీ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఏదైనా కష్టం రాగానే సహనం కోల్పోయి మధ్యలోనే ఆగిపోయేవారుగా ఉంటున్నారు. పర్ హమ్ దేఖ్తే హై కి విశ్వాసీ బహుత్ బార్ ఐసే కర్తే హై కి వో అప్నే దౌడ్ కో యా అప్నే కామ్ కో వో లోగ్ బీచ్ రాస్తే మే ఛోడ్ దేతే హై. తద్వారా వాట్ ద్వారా వచ్చేటువంటి
महिमा पुंदको ले पोतना और इसीलिए उस काम को पूरा करने के वजह से जो महिमा उन्हें मिलना मिलने वाला था उसे वो प्राप्त नहीं कर पाते ఎందుకన అలా జరుగుతుంది और क्यों ऐसा होता है ఎందుకంటే వాళ్ళు సాతానుడి యొక్క మాటలు విని కష్టాలను చూసి ఆగిపోతున్నారు क्योंकि वो शैतान की बातों को मानकर वो बीच रास्ते में अपने काम को रोक देते हैं ఇక తర్వాత వాళ్ళకి మేము విజయం సాధిస్తామా అనే ఒక నిరీక్షణను కోల్పోయే వారుగా ఉంటున్నారు और वो अपने मकसद या आशा को खो देते हैं कि वो लोग उस कार्य में वो विजय पाएंगे मन विजय పొందుకోవాలంటే केवल मन విజయవేరుడైన యేసు క్రీస్తు వారి మీద आधार पड़ते ने मन विजय पुंदुकुंटा और अगर किसी भी विषय में या किसी भी परिस्थिति में हमें विजय पाना है तो केवल हमें अपने नजर यीशु मसीह की ओर टिकाए रखनी पड़ेगी मरणा ने जयिंची तिरिगी लेचाडु क्योंकि यीशु मसीह ही केवल वो इंसान है जो मौत से वो फिर से जी उठे है క్రీస్తు జననం ప్రారంభం ఒక పశుల పాక और हम देखते हैं जहां पे जानवरों को रखा जाता है उधर से యేసు మసీహ్ पैदा हुए उनका जीवन का आरंभ होता है కానీ అతడు మహిమానితుడైనది ఆకాశంలో తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళాడు परंतु उनका अंत ऐसे हुआ है जब वो धरती पर से गए तो वो महिमा में गए और पिता के दाहिने हाथ पर वो बैठते हैं అది మనకి ఎలా సాధ్యమవుతది और वो ये हमारे जीवन में कैसे संभव होता है మనం కూడా ప్రతి వకరము క్రీస్తు వలే తండ్రి మీద ఆధారపడినప్పుడు మనం కూడా అలాంటి మహిమను పొందుకోగలుగుతాం हमें से हर एक जब परमेश्वर पिता के ऊपर निर्भर होता है तो हमें भी इस तरह की महिमा मिल सकती है అందుకనే క్రీస్తు వారు మనకి గొప్ప ఉదాహరణగా ఉన్నారు ఆయన జయించి ముగించాడు మనం కూడా ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడినట్లయితే దాన్ని పొందుకోగలం इसीलिए యేసు మసీహ్ हमारे लिए सबसे बड़े उदाहरण है कि जैसे उन्होंने एक कार्य को समाप्त करके महिमा पाया है इस तरह हमें भी उनके ओर नजर रखते हुए उनके ऊपर निर्भर होकर हम भी महिमा पा सकते हैं అందుకని హెబ్రీల్ గ్రంథ పత్రికా 12వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట చెప్పబడింది और इसीलिए इब्रानियों के 12వ अध्याय 2వ वचन में యేసు మసీహ్ के नाम के वजह में या विषय में ऐसा कहा गया है తెలుగు బైబిల్లో కొంత డిఫరెన్స్ ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే విశ్వాసమునకు కర్త దాన్ని ముగించువాడు అని ఉంది और తెలుగు या दूसरे బైబిల్ में थोड़ा अलग से होता है पर इंग्लिश బైబిల్ में अगर हम देखें तो वो हमारे विश्वास के वो प्रारंभ करने वाले हैं और उसको वो खत्म भी करते हैं అంటే క్రీస్తు కేవలం ప్రారంభించేవాడు మాత్రమే కాదు దాన్ని ముగించేవాడై ఉన్నాడు और యేసు మసీహ్ కేవల सारी పరిస్థితుల్లో को या कामों को केवल वो आरंभ नहीं करते पर उसकी समाप्ति तक उसे ले जाते हैं ఆ కారణం చేత మనం ఆయన మీద ఆధారపడాలి और इसीलिए हमें उनके ऊपर निर्भर होना चाहिए ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు సమర్థవంతుడు మన జీవితాల్లో ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి क्योंकि वो बहुत ही भरोसेमंद व्यक्ति है और वो इतने उतना ताकत रखते हैं अपने अंदर कि वो अपनी योजना हमारे जीवन में पूरा कर पाते हैं और अगर ऐसा होना है तो हमें अपने आखिरी मुकाम तक पहुंचना होगा मन मन चवर दश की रात अंटे एंटी हमें अपने आखिरी मुकाम तक पहुंचने का मतलब क्या है अंटे ना स्वंत मानव शक्ति मानव ज्ञान मानव तेलीवेटी प्रकन बेटाले इसका ये मतलब है कि अपने खुद की ताकत को सोच को बुद्धि को हमें सब कुछ एक तरफ रखना चाहिए कंप्लीट देवन मीद आधार पड़ा पूरी तरह से हमें परमेश्वर के ऊपर निर्भर होना चाहिए मन की एग्जाम्पल कड़ता आदि कारण 32వ अध्याय याकोब जीवित अर्थ और अगर इसको बात को समझना है हम देखेंगे उत्पत्ति के 32 अध्याय में वहाँ पे याकोब के जीवन के बारे में हम देखते हैं 32:24 याकोब ఒంటరిగా మిగిలిపోయాడు అనే మాట ఉంది और उस अध्याय में ऐसा 24వ वचन में ऐसा लिखा है कि याकूब वहां पे उस रात वो अकेला था ఆయన వాళ్ళ బంధు వాళ్ళక భార్యల్ని పిల్లల్ని పశువుల్ని పని వాళ్ళందర్నీ పంపించి వేసాడు और उसके साथ जो जानवर थे या उनकी पत्नियां थी सब कुछ जो रिश्तेदार थे सबको उसने भेजा दिया था అప్పటి వరకు వాళ్ళందర్ని మీద ఆధారపడుతూ ఉన్నాడు तब तक वो उनके ऊपर निर्भर होके बैठा था కానీ ఇప్పుడు వాళ్ళందర్ని పంపించేసి దేవుని మీద ఆధారపడుతున్నాడు लेकिन अभी उसने सबको भेजा दिया और वो अकेला परमेश्वर के ऊपर निर्भर होके खड़ा था రాత్రి ఆయన దేవుని మీద ఆధారపడబట్టే ఆయన పరిస్థితి మార్చబడింది और उस रात उसने परमेश्वर के ऊपर निर्भर होना सीखा इसीलिए उसका जीवन बदल गया అంటే మనము కూడా మన జీవితాలే మన కుటుంబ సభ్యుల మీద ఆధారం చేసుకొని ఇతరుల మీద ఆధారపడి జీవించే వరంగా ఉండకూడదు इसीलिए हमें भी ऐसे जन होना चाहिए जो अपने परिवार के लोगों पर या रिश्तेदारों के ऊपर निर्भर होकर अपने जीवन को नहीं बिताना चाहिए కుటుంబ సభ్యుల్ని ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు मैं ये नहीं कह रहा हूँ कि अपने रिश्तेदारों को या अपने परिवार के लोगों से प्रेम मत करो వాళ్ళకి సహాయం చేయొద్దు
చేద్దని నేను చెప్పట్లేదు నాకే ఉనికి సహాయత కర్నే సే మే ఆప్కో రోక్ రహా హూం కానీ మన జీవితాన్ని జీవించడానికి మనం ఒంటరిగా దేవుని మీద ఆధారపడాలని నేను చెప్తున్నాను లేకిన్ మే జో కేనా చాతా హూ వో యే హై కి అగర్ తుమే అప్నే జీవన్ బితానా హై అకేలే తుమ్ పరమేశ్వర్ కే ఊపర్ నిర్భర్ హోకే ఖడే రహో యాకోబు తన సొంత తెలివితేటల మీద ఆధారపడినప్పుడు లేకపోతే తన తల్లి ఇచ్చిన తెలివితేటల మీద ఆధారపడినప్పుడు కష్టాలు కూడా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది జబ్ యాకూబ్ అప్నే ఖుద్కే జ్ఞాన్ పర్ యా అప్నే మాతాకే సలహా పర్ వో నిర్భర్ హోకే చల్ రహా థా తో ఉస్కే సామ్నే కేవల్ కఠినాయియాం ఆయీ థీ కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో అప్పుడు యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు పర్ హమ్ దేఖ్తే హై జబ్ ఉస్నే పరమేశ్వర్ కే ఊపర్ నిర్భర్ హోనా ఉస్నే షురూ కియా థా తబ్ వో యాకూబ్ సే వో ఇజ్రాయేల్ కే నామ్ సే బులాయా గయా అంటే మనము కూడా దేవుని మీద సమయం గడుపు దేవునితో సమయం గడుపుతూ ఒంటరిగా దేవుని మీద ఆధారపడే జీవితాన్ని జీవిద్దాం ఇసీ తరహ హమే భీ జీనా చాహియే కి హమ్ అకేలే హోతే హువే భీ హమే పరమేశ్వర్ కే ఊపర్ నిర్భర్ హోకర్ అప్నే జీవన్ కో బితానా చాహియే తద్వారా మనల్ని దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో మనం ముగించగలిగిన జీవితాన్ని और इसके वजह से जो भी बुलावट परमेश्वर हमारे जीवन के ऊपर रखे है हम उस बुलावट को पूरा कर पाते हैं లేకపోతే మనం దేవుని కోసమని ముందుకొచ్చి మధ్యలోనే ఆగిపోయే వారంగా ఉంటాం और अगर हम परमेश्वर के ऊपर निर्भर नहीं होते तो उनकी बुलावट के लिए हम आगे तो आते हैं पर उसे बीच रास्ते छोड़कर चले जाते हैं దేవుని సేవ వద్దు అనుకుంటాం और हम परमेश्वर के सेवकाई को ना कहेंगे దేవుని పిలుపులో పెద్ద ఉత్సాహం లేదు అనుకుంటాం और हम बहुत ही उत्सुकता के साथ परमेश्वर की बुलावट में आनंद नहीं मनाएंगे ये క్రైస్తవ జీవితంత పెద్ద బోరింగ్ అనుకుంటాం ये ऐसा का जीवन बहुत ही उबने वाला जीवन है सोचेंगे అనికే మధ్యలో ఆగిపోతాం ఇసిలే హం బీచ్ రాస్తే రుక్ జాతే హం కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు లేకిన్ జబ్ హం పరమేశ్వర్ కే ఊపర్ నిర్భర్ హోతే హై ఆయన నూతన జీవన్ నూతనమైన బలాన్ని మనకి ఇస్తాడు వో హమే నయీ తరీకే సే తాకత్ దేతా హై ఆ తర్వాత మనల్ని శ్రేష్టమైన ముగింపులోనికి నడిపిస్తాడు ఔర్ సబ్సే మహాన్ ఔర్ సబ్సే శ్రేష్ట ఔర్ అచ్చే హం ముకామ్ తక్ యా అంత తక్ హమే పోచాతే హై కాబట్టి మనం ప్రారంభంలో ఎంత గొప్పగున్నాం అనే దాని గురించి ఆలోచన చేయొద్దు ఇసిలే షురువాత్ మే హం కిత్నే మహాన్ తే ఉస్ విషయ పర్ హమే గౌర్ నహీ కర్నా చాహియే జీవితాన్ని జీవిస్తుండగా నా చివరి దశకు వెళ్ళేటప్పటికి నేను మంచిగా జీవిస్తున్నాను లేదని ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పరీక్ష చేసుకుందాం ఔర్ జెసే తుమ్ అప్నే జీవన్ కో బితాతే హువే ఆగే బడ్తే హో ఔర్ అప్నే అంత్ కే కరీబ్ జాతే హో హమే యే సోచనా చాహియే ప్రతిదిన్ క్యా మేరా అంత్ జో హై వో అచ్చా హై యా నహీ తద్వారా మన జీవితాలు దేవుని కొరకు గొప్ప సాక్ష్యంగా ఉండగలవు ఔర్ జబ్ హమ్ ఎసే సోచ్తే హై తబ్ ఏక్ దిన్ పరమేశ్వర్ కే లియే హమారా జీవన్ జో హై వో బహుత్ బడా గవా బనా ఠహరేగా కనాను వివాహములో కూడా యేసు మీద మాట మీద ఆధారపడినప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష రసం తర్వాత వచ్చింది ఔర్ జబ్ కనాన్ ఉస్ ప్రాంత్ మే వో వివాహ కే సమయ మే ఉన్ సబ్ నే యేషు మసీహ్ కే బాత్ కో మానా తో సబ్సే అచ్చే ద్రాక్ష రస్ కో వో చక్ పాయే థే మన జీవితాలు యేసు మాట మీద ఆధారపడి జీవిద్దాం శ్రేష్టమైన అంతాన్ని కలిగి ఉందాం ఔర్ జబ్ హమ్ భీ యేషు మసీహ్ కే బాతోం పర్ నిర్భర్ హోకర్ అప్నే జీవన్ కో బితాతే హై తో సబ్సే శ్రేష్ట్ ఔర్ అచ్చే ఫల్ కా హమ్ అనుభవ్ కరేంగే మే గాడ్ బ్లెస్ దిస్ పర్సన్ పరమేశ్వర్ ఇస్ పర్సన్ కో ఆశీస్ దే థాంక్యూ ధన్యవాద్